ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఇనేనటి వరకు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. అనేకులు ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు, ఇది అంతరాయం లేకుండా కొనసాగించమంటున్నారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల దీనిని మీకు అందించడానికి కొంత సమయం పడుతుంది. ప్రార్థించండి, దేవునికి చిత్తమైతే ఈ కార్యాలన్నీ సంభవిస్తున్నప్పుడు వీటిని మీకు తెలియజేయడానికి మేమిష్టపడుతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. ఈనాటి నిన్నటి వరకు కార్యక్రమంలో మూడవ ముద్ర అని నామకరణం చేయడం జరిగింది. సాధారణంగా నిన్నటి వరకు అంటాము, ఇందులో స్పెషల్గా మూడవ ముద్ర అంటున్నామంటే ఈరోజు మనం చూడబోయే విషయాలన్నీ మూడవ ముద్రకు నేరుగా జరిగే సంభవాలుగా ఉన్నాయి. అందులో మొదటి సంభవంగా ఏంటని అడిగినట్లయితే, మీరు ఈ వార్తను కూడా విని ఉండొచ్చు, అది ఒక సమాచారంగా వచ్చి ఉండొచ్చు. ఏమిటంటే, ప్రజలు గుంపులు గుంపులుగా టనల్లోకెళ్ళి అంటే సొరంగంలోనికెళ్ళి దాక్కోవడం ప్రారంభించారు చైనాలో. ఏంటి కారణమని అడిగితే, ఎంతో గొప్ప హీట్ వేవ్ అంటే ఎంతో గొప్ప స్థాయిలో ఉష్ణము వేడివారికి అధికమవుతూ ఉంది. వీరిందులకు టనల్లో వెళ్ళి దాక్కోవడానికి వేడిమికి ఏంటి సంబంధం అని అడిగినట్లయితే, మనం పలు కారణముల కొరకు వాక్యములోని కార్యాలు పరిశీలిస్తున్నప్పుడు మూడు స్థలాలలో ముఖ్యముగా హోషేయలో 10:8 ప్రకటన గ్రంథము 6:15-16 ఏషియాగ్రంథము 2:19 ఎంతో ముఖ్య సంభవం చెప్పబడుతుంది. అంటే చివరి కాలములో మనుషులు కొండల గుహలలోనూ నేల బోరియలలోనూ దూరుదూరు అని చెప్పబడింది. ఎందుకొరకు అని చూసినట్లయితే, ఆ ఆరవ ముద్ర విప్పబడుతున్న కాలములో సూర్యుడు కంబలివలి నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, నక్షత్రములు భూమి మీద రాలెను, ఆకాశమండలము చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోయెను. ఇటువంటివి జరిగినప్పుడు ఇవన్నీ కూడా వేటికైన ఒక సూచన అని చూసినట్లయితే, గ్లోబల్ వార్మింగ్ అయినది, వీటిని గురించి ఎన్నో వార్తలు తెలియజేశాం. అందులో ఇటువంటి కొండల గుహలలో దాగుకొందురు అనే విషయాన్ని చెప్పాం. ఇప్పుడు జనులు మొట్టమొదటిగా, ఇంకా ఆరవ ముద్ర రాలేదు, ఇప్పుడు జనులు దానికైన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళితే వేడిమి తగ్గుతుంది అనేది ప్రజలకు కొంచెం కొంచెంగా ఆ జ్ఞానం ఆరంభమైంది. సో జనులు కొంచెం కొంచెంగా ఈ వేడిమి అధికం అవుతుండగా టనల్స్లోకి వెళ్లడం ఆరంభించారు. ఇది ఒక ప్రక్క వేడి ఇంక్రీస్. 2 పేతురు 3:10 ప్రకారంగా ఇప్పుడు దానికి నేరుగా వెళుతుంది భూమి. అంటే ఆకాశములు గతించిపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములు కాలిపోవును, వాటికైనా సిద్ధపాటుకు నేరుగా భూమి వెళ్తుంది. గ్లోబల్ వార్మింగ్ గురించి అనేక చెప్పి ఉన్నాం. ఇప్పుడు వీటికైన కొన్ని కార్యములు కంటికి నేరుగా తెలుస్తూ ఉన్నాయి. హస్తమత మేఘం కాదు, బహిర్గతంగా. ఇప్పుడు దాని ఒక ప్రారంభ ఘట్టముగా ఎంతో గొప్ప స్థాయిలో ఈ వేడి ఉష్ణము అధికమవుతూ ఉండగా క్షామము గొప్ప రీతిలో సంభవిస్తూ ఉంది. ఏ స్థాయికి క్షామం ఉందని అడిగినట్లయితే, ఐరోపా దేశాల్లో చరిత్రలో చూడనంతగా 90 లేక 100 సంవత్సరాలుగా లేనంత స్థాయిలో నదులన్నీ ఇంకిపోయే స్థాయికొచ్చాయి. చైనాలోని యాంగ్సీ అనే ప్రాముఖ్యమైన నది ఇంకిపోను ఆరంభించింది. ఇలా ఒక్కొక్క ప్రాంతంలోనూ గొప్ప క్షామము ఏర్పడుతుంది. ఇది దేనికి దారితీస్తుంది అన్నట్టయితే కరువులో ముగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఇంగ్లాండ్లో చూసినట్లయితే ఈ మేజ్ అని చెప్పబడేటువంటి ధాన్యాలన్నీ కూడా ఇప్పుడు పండడం లేదు, అన్నీ కూడా కరిగిపోనారంభించాయి. ఇప్పుడు ఆహార కొరత తర్వాత అధిగమిస్తుంది. దేనారంనకు 1 సేరు గోధుమలనియూ, దేనారంనకు 3 సేర్ల ఎవలనియూ. చరిత్రలో ఫ్రెంచ్ దేశంలో అంటే ఫ్రాన్స్లో గోధుమ కొరత, జర్మన్లో రేషన్ మెథడ్ వచ్చింది. ఎందుకు అమెరికాలో ఈ పరిస్థితి? ఇది కూడా దాటి మన వల్ల ఇంతవరకునూ వినని ఒక సంగతి, ఇంగ్లాండ్ దేశములో ఒక్కొక్కరికి 3 లీటర్ల నీరని చెప్పి రేషన్ మెథడ్లో ఇస్తూ ఉన్నారు. ఎందుకని చెప్తున్నానంటే, ఇంగ్లాండ్ దేశములో నీరన్నది 24 గంటలు ఉచితంగా వస్తుంది, మంచినీరు ట్యాప్లో వస్తుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇంగ్లాండు 20 సంవత్సరాలలోగా ఈరోజు ఈ స్థితిలో ఉంది. ఇది కరువునకు నేరుగా వెళుతుంది, ఎంతో గొప్ప కరువు లోకమంతటొస్తుంది. ఇది మొదటిది. దీనితో చేర్చి మరొక ముఖ్యమైన ఒక డాక్యుమెంట్ మీరు చూడబోతున్నారు. రండి ఆ డాక్యుమెంట్ చూద్దాం. ఇదేం డాక్యుమెంట్ అని అడిగినట్లయితే, కరువు 2022 ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన డాక్యుమెంట్. ఇందులో చూసినట్లయితే అమెరికాలో, ఆఫ్రికాలో, స్పెయిన్లోనూ ఇంకా అనేక దేశాలలో క్షామము ఏ స్థాయికి ఉంది, ఏ స్థాయికి భయంకరంగా దారితీస్తుంది అనేటువంటిది గణాంకాలతో తేటగా ఇచ్చారు. ఇప్పుడు మూడవ ముద్ర యొక్క కాలము అంటే మీరు బాగా గమనించి చూడండి, తెగుళ్లను గూర్చినటువంటి మాటలు తగ్గుతూ వస్తూ క్షామము కరువు మరో మాటగా రావడం ఆరంభమైంది. అన్ని వైపులను మీరు గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మీడియా ఇప్పుడు దేని గూర్చి కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ఈ క్షామాన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది మూడవ ముద్ర క్షామాన్ని గూర్చి చెప్పినదిగా ఉంటుంది. అందులో ఆహార కొరత ఒక ప్రక్క,
నీటి సమస్య ఒక ప్రక్క. ముందుగానే యూఫ్రటిస్ నది ఇంకిపోతూ వస్తుంది, థేమ్స్ నది ఇంకిపోవడం ఆరంభమైంది. ఇప్పుడు అన్నీ ఇంకిపోయినా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా కరువు ఆరంభమైనందుకు ఈ రిపోర్ట్ ఒక కారణం. ఏదో ఒక ఖండంలో మాత్రం కాదు, అమెరికాలోనూ కరువు ఉంది, ఆఫ్రికాలో, సొమాలియాలో, ఇథియోపియా, వీరందరినీ చూస్తే 22 మిలియన్ల ప్రజలు అంటే దాదాపు 2 కోట్ల 20 లక్షల మంది ఆహారం లేకుండా పోతున్నారు. వారికి సమృద్ధి ఆహారం లేదట. మరొక రిపోర్టుంది, పలు దేశాలలో 3 పూట్ల భోజనం లేకుండా పోతుంది అనేది చెప్పి ఉంచారు. సో ఈ రిపోర్టు ఉంది, మీరు డౌన్లోడ్ చేసి చూడొచ్చు. ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యమైన రిపోర్ట్ ఇది. 3వ ముద్రకైనటువంటి ఒక అలారంని మనకు సూచిస్తుంది. రండి మనం చివరి విషయాన్ని చూడబోతున్నాం. ఇది దేని గురించి చెప్పబడింది? ఇది కూడా 3వ ముద్రకు సంబంధితమైనటువంటి ఒక విషయం. ఏంటని అడిగితే కువై నిర్వహణ సీఈఓ రెన్జాంగి ఏం చెప్పాడు అని అడిగినట్లయితే ఒక మెయిల్ ఆయన పంపించాడు. ఆ మెయిల్ ఆ కంపెనీలో ఉండేటువంటి ఆఫీసర్స్ ప్లస్ వర్కర్స్ వీరికి పంపిందే. అయితే అది పర్సనల్గా పంపించిన మెయిల్ లీక్ అయింది. దేని గురించి పంపాడు అన్నట్టయితే రాబోయే 3 నుండి 5 సంవత్సరములు భూమి యొక్క కఠినమైన కాలము. అంటే ఇంతవరకును చరిత్రలోనే మీరు చూడనంతగా మీరొక రెసెషన్ని చూడబోతున్నారు, ఒక గొప్ప క్షామాన్ని, చూడని కొరతలను మీరు చూడబోతున్నారు. ఇది నేను మీకు బహిర్గతంగా చెప్తున్నానని చెప్పి వారికి తెలియజేయబడిన వార్త. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా గొప్ప రీతిలో పలు ప్రసిద్ధి చెందిన నిర్వహణలు 40% వరకును పనివారు లేకుండా జరుగుతూ ఉంది. ఇప్పుడు గూగుల్లోనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, 1 క్రమంగా పనిచేయండి లేక మీరు ఉద్యోగం వదిలి వెళ్లొచ్చు అని చెప్పి. ఈ విధంగా గూగుల్లో తీవ్రమైన ఉత్తర్వులు ఇంతవరకు జారీ చేయబడలేదు, ఇప్పుడు వేయబడ్డాయి. పలు నిర్వహణలలో ప్రజల్ని ఉద్యోగం నుండి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారు. పలు నిర్వహణల్లో తీసేసిన ఆ స్థలాల్లోకి ప్రజల్ని నియమించకుండా ఉన్నటువంటి ప్రజల్ని పెట్టుకుని ఉన్నటువంటి కొంతమందిని పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. న్యూ అపాయింట్మెంట్స్ లేవు. ఎందుకు అని అడిగినట్లయితే గొప్ప స్థాయిలో ఇప్పుడు ఒక కరువు లేక ఒక గొప్పదైన ఆర్థిక పతనము ప్రపంచమంతట వస్తుంది. నాకు తెలిసిన సహోదరుని ద్వారా ఒక వార్తను నేను విన్నాను, అది చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఏంటని అడిగినట్లయితే ప్రపంచంలో 1 నిర్వహణంగా ఉండేటువంటి కార్ నిర్వహణంలో ఉన్నటువంటి ఒక సీఈఓ తన దగ్గరున్నటువంటి అన్ని విధములైన షేర్స్ని అమ్మివేసి ఆయన తన సొంత ఊర్లో సెటిల్ అవబోతున్నాడు. కానీ ఈరోజు ఆ కార్ ఎంతో ప్రాఫిటబుల్గా ఉంది. ఏంటి కారణం అని అడిగినప్పుడు ఇంకొక 5 సంవత్సరాలకు పైగా ఎంతో భయంకరమైన కండిషన్ వస్తుంది, ఇప్పుడే షేర్స్ అన్నీ కూడా అమ్మేయడం మంచిదని చెప్పాడట. ఎందుకు మీతో చెప్తున్నానంటే 3వ ముద్రకు నేరుగా ప్రపంచం వెళ్లబోతుంది. అందులో ఉన్న కొందరు తమను తాము కాపాడుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీకు నాకును ఎటువంటి సమస్య కూడా లేదు. దేవుని ప్రజలను అన్ని పరిస్థితుల్లోనూ దేవుని యొక్క కాపుదల ఉంటుంది. నేను దీని గురించి చెప్పడానికి కారణం కరువు వస్తుంది భయపడండి అని చెప్పడానికి కాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారము గూర్చి వినబోదురు, కలవరపడకుండా చూచుకొనుడి. ఇప్పుడు మేమదే చెప్తున్నాం, కలవరపడకుండా హెచ్చరిక కలిగి ఉండండి. ఎందుకు హెచ్చరికగా ఉండాలి? ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవే. ఇవి జరగనారంభించినప్పుడు మీ విమోచన సమీపంగా ఉంది. ఇవన్నీ ప్రభు చెప్పినట్టుగా ఒకదాని వెంబడి ఒకటి జరుగుతూ ఉంది. మత్తయి 24లో కరువు తెగుళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు తెగుళ్ళు పోయాయి, కరువులు వస్తున్నాయి. ప్రకటన 6లో 2వ ముద్ర దాటి 3వ ముద్రకు నేరుగా వెళుతున్నాం. ఎవరేది చెప్పినా మనం జరిగించవలసిన అతి ముఖ్యమైనది సిద్ధపడడం. సంఘము దేవుని కలవడానికి సిద్ధపడాలి. ఇప్పుడు ఈ తెగుళ్ల సమస్య నుండి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, కరువుల నుండి ఎవరునూ మార్చలేరు. ఇక మిగతా 10 సంవత్సరాలు దశాబ్దం మోసంగానే ఉంటదంటున్నారు. ఇదే విధంగా 100 సంవత్సరాల ముందు జరిగింది, 1920లో. అప్పుడే 2వ ప్రపంచ యుద్ధానికైన విత్తనం వేయబడింది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికైన విత్తనం వేయబడుతుంది. యుద్ధపు సమాచారం వేరుగా ఉంది, అది 4వ ముద్ర. ఈరోజు ఈ 3వ ముద్రను గురించి మాత్రమే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వారంలో జరిగింది చూస్తున్నాం. సో మన దేవుని రాకడ ఎంతో దూరంలో లేదు, మన పని సిద్ధపడడం మాత్రమే. సిద్ధపడదాం, ఒక గుంపును సిద్ధపరచుదాం. ప్రభు చిత్తమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో, రాకడ ఆలస్యమైతే మిమ్మల్ని కలుస్తాం. గాడ్ బ్లెస్ యూ.